123 స్వచ్ఛ పాలిటిక్స్ మరియు హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో 10 రోజుల పాటు జరిగే నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు బడేజాని మాట్లాడుతూ, ప్రత్యేక హోదా భిక్ష కాదని ఆంధ్ర ప్రజల హక్కన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఎక్స్ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, దీనికోసం అన్ని పార్టీలు జెండాలను పక్కన పెట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రత్యేక పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణ ఆంజనేయులు మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టు పెట్టాయన్నారు. అందుకే స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నిరాహార దీక్షలకు జర్నలిస్టు యూనియన్ నేతలు నిమ్మరాజు, చలపతిరావు, శ్రీధర్, నగేష్, ఎస్ఎఫ్ఐ పశ్చిమ కృష్ణ, అధ్యక్ష కార్యదర్శులు కోటి సోమేశ్వరరావు, సుమంత్ ఏసు, ఏఐఎస్ఎఫ్ నేత చరణ్ సాయి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి తమ్మిశెట్టి చక్రవర్తి మద్దతుగా వచ్చి పాల్గొన్నారు. మొదటి రోజు దీక్షలో లక్ష్మీకుమారి, మరీదు, శివరామకృష్ణ, ఎస్కే నాగూర్, రూపనాథ్, పచ్చిగొల్ల దిలీప్, మొండేటి దుర్గాప్రసాద్, ఏ వీరబాబు, ఉప్పిడి జగన్, 123 స్వచ్ఛ పాలిటిక్స్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ సైదావలి పాల్గొన్నారు. మనుషుల చోటు లేదు, ఆ ఇంట్లో ఓటు లేదు, వచ్చే
దేశ కాదు,